సారస్వత పరిషత్ సాహితీ కళాసేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం జాన్ తండాకు చెందిన జటావత్ మునినాయక్కు సాహితిరత్న పురస్కారోత్సవం లభించింది. కవి సమ్మేళనంతో మహిళ అనే అంశంపై తనదైన శైలిలో ప్రతిభ కనపరిచినందుకు ప్రముఖుల చేతుల మీదుగా జాల్ తండాకు చెందిన జటావత్ మునినాయక్కి సన్మానం చేస్తూ సాహితిరత్న అవార్డు అందజేశారు. దాదాపు 350 పైగా అవార్డులు అందుకున్న మునినాయక్కు పలువురి ప్రశంసలు అందాయి. ఈ కవి సమ్మేళనంలో వ్యవస్థాప అధ్యక్షులు స్వప్న కిషోర్, ప్రముఖ సినీ దర్శకులు బాబ్జీ, సినీ గేయ రచయిత జర్నలిస్ట్ ప్రతాపవంశీ, విల్సన్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నుంచి మనం ఒక మాటలో వర్ణించలేము. మహిళ దేవుడి కన్నది కూడా ఒక స్త్రీనే. ఆడది నిరంతరం శ్రమిస్తూ విశ్రమించలేని యంత్రంలా పనిచేస్తూ నలుగురికి స్ఫూర్తిదాయకమైంది. దేశ దాడులను ఖండిస్తూ ఝాన్సీ లక్ష్మిలా మారింది. ఆడది అబుల కాదు సబల అని నిరూపించింది. తన ప్రతిభను ప్రపంచ దేశాలు చాటింది. తన సిరివెన్నెల మూవెన్నెల జెండాను ఎగురవేసింది. అమ్మ ఒడి బడిగా మారితే, అమ్మ కష్టం కన్నీరుగా జారితే, అమ్మతనం అందంగా తోచితే, అమ్మ ప్రేమ ఆప్యాయతను కల్పిస్తే స్త్రీని పూజించే చోట, స్త్రీని గౌరవించే చోట, స్త్రీని రక్షించబడిన చోట ప్రతిరోజు మహిళా దినోత్సవమే. థ్యాంక్ యూ. వెరీ గుడ్, చాలా బాగా రాశావు బాబు. ఎంత తక్కువ కవిత్వం ఉంటే అంత గొప్ప కవిత్వం. హకీం కూడా అంతే. షేక్ అబ్దుల్ హకీం సమాజ వైద్యులు 24/7 ఎంబీకే న్యూస్ చూస్తూనే ఉండండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. అంతవరకు సెలవు.